క్రికెట్ ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఆట సో ఇది ఇంగ్లాండ్ కనిపెట్టినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా భారత్నే ఎక్కువగా క్రికెట్కి సంబంధించి చూస్తుంటారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని క్రికెట్ బోర్డులలో కంటే కూడా బీసీసీఐనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా కూడా చెప్పుకుంటుంటారు సో అంత ప్రాచుర్యం పొందినటువంటి ఆట దీంట్లో ఇక భారత్కు కెప్టెన్స్గా వ్యవహరించినటువంటి వాళ్ళల్లో చెప్పుకోదగ్గ పేర్లు గనక మనం చూసుకున్నట్లయితే అందులో ఒకరు మహేంద్ర సింగ్ ధోని ఉంటారు రెండు వేల పదకొండులో ఇండియాకి వరల్డ్ కప్ తీసుకువచ్చినటువంటి కెప్టెన్ అలాగే మూడు ఫార్మేట్లలో కూడా టెస్ట్లోను ఇటు ట్వంటీ ట్వంటీలోను అటు వన్ డేలోను అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అనుకున్న అనిపించుకున్నటువంటి వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని అయితే ప్రస్తుతం ఐపీఎల్లో సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్కి ఆయన ఆడుతూ ఉన్నారు అయితే మొన్న ఏదైతే ఆర్సీబీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడారో ప్లే ఆఫ్ మ్యాచ్కి వెళ్ళక ముందు అనమాట సో ఇది ఏదైతే ఈ మ్యాచ్తో ఇక అదే లాస్ట్ ధోని ఆడుతున్నటువంటి ఐపీఎల్ ఈ తర్వాత ఇక ధోని ఆడరు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి వేళ బీసీసీఐకి బా భారత్ తరపున గతంలో ఆడినటువంటి ఒక ప్లేయర్ అంబటి రాయుడు ఒక విజ్ఞప్తి చేయటం జరిగింది ఈ విజ్ఞప్తి మేరకు ధోనిని ఇంకొన్నాళ్ళు కొనసాగించాలని ప్రభావశీలురైనటువంటి అయినటువంటి ఆటగాళ్లుగా కొంతమందిని ఐపీఎల్లో కొనసాగించేటువంటి అవకాశం బీసీసీఐకి ఉన్నటువంటి వేళ ఆ నిబంధనలను మరికొన్నాళ్ళు పొడిగిస్తే ధోని మరికొంత సమయం లేదా మరికొన్నాళ్ళు ఐపీఎల్కి ఆడేటువంటి అవకాశం ఉందని ఇప్పుడే ఆయన కెరీర్ని క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నట్లుగా తనకు అనిపించలేదని ఆ రోజు అనూహ్యంగా ఆయన అవుట్ అవ్వటం కూడా చాలా అతను నిరాశగా ఫీల్ అయినట్లుగా అనిపించిందని కాబట్టి దీన్ని ఒక మంచి ఎండింగ్ తోటి ధోని ముగించాలనుకుంటున్నారు కాబట్టి ఆ అవకాశం బీసీసీఐ ఇవ్వాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని ఆయన చేయటం జరిగింది మరి ఓవరాల్గా బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అయితే ఎదురు చూడాల్సినటువంటి అంశం లేదంటే బహుశా ధోని మరలా ఐపీఎల్లో చూడటం అనేది ఇదే చివరిసారి కావచ్చు నెక్స్ట్ సీజన్కి ఉండకపోవచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి ఏం జరిగిద్ది అనేది చూద్దాం